భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ లో ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న ఎస్ఏ బొబ్దే పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు. Duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws.